దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతి దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును దాచి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావముల దేవాది దేవునికే కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాము దేవుని వాక్య గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవునికి ఎప్పుడైతే మనం మొర పెడతామో, అనగా దేవాది దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి మన రెండు హస్తాలు కూడా ఆకాశము తట్టు ఎత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా మీరే మాకు సహాయము, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరయ్యా అని చెప్పి హృదయపూర్వకంగా సమస్తాన్ని కూడా ఆయనకు అప్పగించి సమస్తము కూడా ఆయన మీద భారాన్ని మోపి ఆయన మీద మనం ఆనుకొని ఆయనకి మనం మొరపెట్టి ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకించి మన కరుణించే దేవుడై ఉన్నాడు. అనేక సందర్భాల్లో కృంగిపోయినప్పుడు, కన్నీటి సందర్భాలలో బలహీనతలు కలిగినప్పుడు, ప్రభువా మీరే మాకు సహాయము, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరయ్యా, మనుషుల సహాయము కేవలము వ్యర్థమే ప్రభువా అని చెప్పి ఆయన పాదాల దగ్గర చేరినప్పుడు ఎన్నో మరణ బంధకాల నుంచి దేవాది దేవుడు మా కుటుంబాన్ని, ప్రత్యేకంగా నన్ను దేవాది దేవుడు విడిపించాడు. అలాగే ఉదయకాల సమయంలో దేవుడు మనం ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో ఆయన నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడు. కాబట్టి ఏ పరిస్థితులైనా కానీ దేవునికి అప్పగించండి, దేవుని మీద ఆధారపడండి, ఆయనకు మొరపెట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కరుణించే దేవుడై ఉన్నాడు. మనందరినీ దేవుడు కరుణించి కనికరించి ఆశీర్వదించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈరోజు ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. మీ కొరకు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్న వాగ్దానం మీ జీవితాల్లో స్థిరపరచబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు ఎక్కల చాటున మమ్మలను భద్రపరిచినందుకు వందనాలు. కృపా క్షేమములు మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సమయంలో తండ్రి మీ పాదాల చెంతన చేరి ఉండగా, ఈ దినమంతా కూడా నాయన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో, ఏ వాహనాల్లో ప్రభు వారు ప్రయాణం చేస్తున్నారో, వారు పనుల్లో తోడుగా ఉండండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ కాపుదలించండి. మహోన్నతమైనటువంటి మీరు ఎక్కల చాటున భద్రపరచండి. ప్రతి ఒక్కరిని, మమ్మలను కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మానవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.